నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కార్యకర్తల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలే అని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలు పార్టీ వెన్నంటే నిలిచారని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతమని అన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ బీమా కల్పించడంతో పాటు మరణించిన కార్యకర్తల దహన సంస్కారాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని, అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందే కార్యకర్తలకు ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షించేందుకు 15 మందిని నియమించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లలో ప్రతి 4లో 1రిని తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, అదేవిధంగా కృషి చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలో అధిక సభ్యత్వ నమోదు జరిగే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. పార్టీ సభ్యత్వం కలిగిన వారికి ఏదైనా ఆపద కలిగితే ఆదుకునేందుకు వీలు ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని నాయకులు సభ్యత్వ నమోదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఇచ్చేది మనం కాదు. మీరేం చెప్తున్నారు,
ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ ఈరోజు చెప్పాను. మేము సొంత పేర్లు పెట్టుకొని మేము ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం, ముందే పని కాదు. తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు ఎన్నికలు చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అది గుర్తుంచుకోమని చెప్పి నాయకులందరికి రిక్వెస్ట్ చేసి మరీ మరీ తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడ కూడా నేను ఇస్తున్నాను, నేను చేశాను మాటలు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి పట్టించుకోలేదని, తిరిగి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా బండేపల్లి గ్రామ రైతులు సుమారు 100 ఎకరాలకు సాగునీరు వెళ్లే కాలువను అక్కడ నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం పూడ్చివేసిందని సోమిరెడ్డికి విన్నవించుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని బండేపల్లి రైతులకు హామీ ఇచ్చారు. వైద్య శిబిరంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, జిల్లా పార్టీ సమన్వయకర్తలు పొన్నూరు రామకృష్ణయ్య, నూనె లక్ష్మయ్య యాదవ్, టీడీపీ నాయకులు తిక్కవరపు వెంకటేశ్వర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, పొట్టేళ్ల ప్రసాద్, దనేకుల రఘురామ నాయుడు, ఉడత విజయ్ కుమార్ యాదవ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, పశు సంవర్ధక శాఖ డీడీలు సోమయ్య, నాగమణి, ఏడీ గురువారెడ్డి, మండల తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ వ్యోమజాక్షి, వివిధ శాఖల అధికారులు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుబోలు మండలం వీరంపల్లిలో వెటనరీ క్యాంప్ జరిగింది. పశు సంవర్ధక శాఖ శిబిరం ఏర్పాటు చేసినారు, చాలా బాగుంది. పశువులకి, అంటే ఆవులకి, పొట్టేళ్ళకి, మేకలకి వాటికి 20,000 రూపాయల మందులు ఫ్రీగా ఇస్తున్నారు. 20,000 రూపాయల మందులు. ఈ శిబిరం ప్రతి మండలంలో ఒక ప్లేస్లో జరిగింది. బహుశా గత 5 ఏళ్లంతా క్లోజ్ చేసినారు. ఈ ఫ్రీగా మందులు ఇటువంటి నచ్చలే ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి, ఏనుండే మంత్రికి, టోటల్ శాఖనే నిర్వీర్యం చేశారు. అంటే అనిమల్ హస్బెండరీ అంతే, అగ్రికల్చర్ అంతే, ఇరిగేషన్ అంతే. ఇప్పుడు ఇక్కడ మనము గోకులం కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాం. ఒకవేళ 2 పశువులు 4, 6 ఇటుంటే ఆఖరణ 6 పశువులకి షెడ్ వేస్తే 2,30,000, 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, 2 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, 90% సబ్సిడీ. అంతే, గత 5 ఏళ్ళు క్లోజ్ చేశారుగా, ఎక్కడుంది? అట్లే ఈ పిండ మార్పిడి విధానానికి కావాల్సిన టెక్నాలజీ, ఎంబ్రాయిస్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, IVF, అసలు లాస్ట్ 5 ఇయర్స్ ఆ టెక్నాలజీ అందించాలా వాడికి? ఇప్పుడు జీడిపి ఆశ్చర్యం ఉంది నాకు. యానిమల్ హస్బెండరీ వెటర్నరీ మీదనే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది ఏమైపోయింది? ఎట్టపోతే ఎందుకు? దురదృష్టం. 5 ఏళ్ళు ఈరోజు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మంత్రి మళ్ళీ మొదలు పెట్టారు. ప్రతి కుటుంబం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకంకి అలవాటు చేసుకోవాలి. గతంలో పాత రోజుల్లో మేము చిన్నప్పుడు మాకు సపరేట్ ఆవులకి, సపరేటు ఎద్దులకి, సపరేటు బర్రెలకి, సపరేటు కొట్టాలు ఉన్నాయి. ఇప్పుడు కొట్టాలు లేవు, పశువుల పెంపకం తగ్గిపోతుంది, అందరూ దానివైపు నడవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అట్లే ఇక్కడ ఈ మండలంకి వచ్చాం, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు నిర్వీర్యం చేసిపోయిన, పని ఆపేసిన బండేపల్లి కెనాల్ చేయాలా? ఇవన్నీ మా మీద బాధ్యతలు ఉన్నాయి. మొత్తం 44 కోట్లు గారు శాంక్షన్ చేస్తే పని ఆపేసేసేసాడు, కాంట్రాక్టర్స్ని తరిమేశాడు అన్నటి మంత్రిగా. 5 ఇయర్స్ ఆగిపోయింది పని. ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని రివైజ్ చేసి ఫ్రెష్గా టెండర్స్ పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. చేసే పని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి బాధ్యతలన్నీ మా మీద ఉన్నాయి, దాంట్లో ఏ పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు. ప్రముఖ పారిశ్రామిక నేత, సీనియర్ టీడీపీ నేత కొండేపాటి గంగా ప్రసాద్ను
ఎన్డీసీసీపీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించడం హేయమైన చర్య అని వివాదాలకు దూరంగా ఉండే గంగా ప్రసాద్పై సత్యనారాయణ రెడ్డి తన స్థాయికి మించిన విమర్శలు చేయడం తగదని వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ చిల్లకూరులో ఎటువంటి ఆధారాలు లేని చెంచలయ్య మృతిని టీడీపీకి ఆపాదిస్తూ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు శవ రాజకీయాలు చేయడం సత్యనారాయణ రెడ్డి మానుకోవాలన్నారు. అజాత శత్రువుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన గంగా ప్రసాద్పై చేసిన మాటలను సత్యనారాయణ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం చెల్లకూరు మండలంలో ఆ తెలకూరు మండలంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మా ఆయుష్రాక మీద తెలుగుదేశం నాయకుడు అయినటువంటి గంగాప్రసాద్ గారిని విమర్శించడం జరిగింది. అయ్యా సత్యనారాయణ రెడ్డి గారు, నీతో పాటు అరాచకాలు కానీ, నీతో పాటు దొంగ వ్యాపారాలు కానీ, నీతో పాటు బెదిరించి జనాల్ని మభ్యపెట్టి కుట్టి నీకు అడ్డం మాట్లాడితే కుట్టి గందరగోళం చేసే సంస్కృతి గంగాప్రసాద్ గారికి లేదు. ఆయన వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారో పార్టీలకు అతీతంగా అది మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరేదో రాజకీయ బురద చల్లాలని, మీరు చేసిన అత్యారాజకీయాలు మా తెలుగుదేశంలో అటువంటివి ఇప్పటికి లేవు. మీరు గంగాప్రసాద్ని విమర్శించేటప్పుడు మీ స్థాయి ఏందో తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుంది. మీరు చేసే గతంలో మీరు చేసిన అవినీతి కానీ అరాచకాలు కానీ మేము ఎప్పుడూ చేయలేదు. అటువంటివి మా నాయకులు అధిష్టానం కానీ అదేవిధంగా మాకు గూడూరు నియోజకవర్గంలో కానీ సూలూరుపేట సత్యవేడి కానీ కాళహస్తి కానీ ఇవన్నీ ఎక్కడికేరు కానీ ఇవన్నీ ఒక ఇన్ఛార్జీగా నాలుగు నియోజకవర్గాలు గంగాప్రసాద్ ఉన్నా ఎక్కడ ఇందులో అత్యారాజకీయాలు కానీ పార్టీల మీద కానీ ఎటు సంస్కృతి ఆయనకి లేదు, రాదు. ఇదో మీరు చేసిన తప్పులు గంగాప్రసాద్ గారి మీద నెట్టాలంటే మీకు మంచి పద్ధతి కాదు. సత్యనారాయణ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, మరొకసారిగా గంగాప్రసాద్ గారిని కానీ విమర్శించినట్టు కానీ గంగాప్రసాద్ మీద బురద చల్లే కార్యక్రమాలు చేసినా కానీ మీకు మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని మరీ మరీ హెచ్చరిస్తున్నాము. మీ నీచమైన సంస్కృతి మాకు లేదు. మీరు ఎలక్షన్ పెళ్లకూరులో చేసేటప్పుడు కూడా మా నాయకుల మీద దాడులు చేశారు, మీకు వ్యతిరేకంగా చేస్తే మా నాయకులను కొట్టించారు. అదేవిధంగా మేము మిమ్మల్ని కొడతామని భయపడి ముందుగా మీరేదో మాకేదన్నా జరిగితే గంగాప్రసాద్ హామీ, నాకేదన్నా నేను చేసేవాటికి జరిగితే గంగాప్రసాద్ గారు అటువంటి ప్రోత్సహించడు. ఆ సంస్కృతి ఆయనకి లేదు. ఆయన విమర్శించే స్థాయి నీది కాదు. నీ నీచమైన రాజకీయాలు ఆ గంగాప్రసాద్ గారు చరిత్రలో లేదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇదే ఉంది. మీ పక్కనే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన అడిగి చూడండి, కిలివేడి సంజయ్ని గంగాప్రసాద్ గారు అంటే ఏందనే చెప్పండి. కిలివేడి సంజయ్ గారు గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంగాప్రసాద్ గారి గురించి పోయేది, సలహాలు తీసుకునేది. అంటే మేము పార్టీలకు అతీతంగా ఉండాం కాబట్టి ఈరోజు కూడా గంగాప్రసాద్ గారు పార్టీలకు అతీతంగా ఏ పేదోడు పోయినా ఆయన చేతనైన సహాయం చేస్తున్నాడు. మీ సంస్కృతి కదా, మీకు ఎవరన్నా ఒక్కరు వ్యతిరేకంగా చేస్తే వాడిని చంపేయటము, వాడిని అనగదొక్కేయటము, మీ కాళ్ళ చుట్టూ ఒప్పుకోవటము, పోలీసుల చేత కొట్టించడం, ఆ సంస్కృతి అది ఆయనకి లేదు. ఆయన విమర్శించే స్థాయి కాదు. ఈసారి ఏదైనా ఖబర్దార్ సత్యనారాయణ గారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఈసారి ఏదైనా కానీ జరిగితే గంగాప్రసాద్ గారు మీకు ప్రాణహాని అనేది అదేనది. మీరు చేసుకుని ఏరే వాళ్ళ మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదు. ఇటు సంస్కృతి మానుకొని మీరు పద్ధతిగా మెలిగేది నేర్చుకోండి. ఏదన్నా జరిగితే మాత్రం మీ వల్లే జరిగి ఏరే వాళ్ళ మీద బురద చల్లడం మీ పార్టీకే అది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయాలే మీకు కూడా వచ్చాయి. మీ సంస్కృతి అది ఫస్ట్ నుంచి కూడా. మీరు గతంలో కూడా అదే చేస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎంతమందిని హత్యలు చేసి కేసులే అప్పుడు ఆ రోజుల్లో నేదరమల్ జనార్దన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని కేసులు మాఫియా చేయించుకున్నారో మీ మండలంలో కానీ నాయుడుపేట కానీ దేశమంతా తెలుసు, ప్రజలందరికీ తెలుసు మీ సంస్కృతి ఏందని. మిమ్మల్ని మీ ఎలక్షన్లోనే చెప్తూ కొట్టారు మిమ్మల్ని. అంటే మీ ఘనత అది. మా గంగాప్రసాద్ గారికి అది లేదు.
ఆయన చిన్న చిన్న కార్యకర్త అయినా నాయకుడి అయినా ఎంత విధంగా గౌరవిస్తాడో అంత విధంగా గౌరవిస్తాడు. అదే ఆయన సంస్కృతి. మీకు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. మీరు ఆయన గురించి ఈసారి విమర్శిస్తే మాత్రం మీకు పద్ధతి బాగుండదు. ప్రముఖ పారిశ్రామిక నేత సీనియర్ టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ను ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించడం హేయమైన చర్య అని, వివాదాలకు దూరంగా ఉంటే గంగాప్రసాద్పై సత్యనారాయణ రెడ్డి తన స్థాయికి మించి విమర్శలు చేయడం తగదని వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ చెల్లకూరులో ఎటువంటి ఆధారాలు లేని చెంచయ్య మృతిని టీడీపీకి ఆపాదిస్తూ తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు శివ రాజకీయాలు చేయడం సత్య నారాయణ రెడ్డి మానుకోవాలన్నారు. అజాత శత్రువుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన గంగాప్రసాద్పై చేసిన మాటలను సత్యనారాయణ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఈ నియోజకవర్గం మరియు సూళ్ళూరుపేట నియోజకవర్గం మరియు ఎంగళగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం కార్యకర్తలకి మంచి చెడు నేర్పించేటువంటి పారిశ్రామికవేత్త గౌరవనీయులు శ్రీ గంగాప్రసాద్ గారిని ఏదో అవాక సవాకులు మాట్లాడారు. కలుగుర్లో జరిగిన సంఘటన ఒకటి, ఆయన మాట్లాడింది ఒక తీరు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి డాక్టర్ బాసు సునీల్కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారి కూర్చొని మేరకు మరియు తిరుపతి పార్లమెంటరీ రైతు ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారు మరియు బీసీ సార్ నియోజకవర్గ కార్యదర్శి కస్తూరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి సత్యనారాయణ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గంగాప్రసాద్ గారు ఈ నియోజకవర్గాల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అయితేనేమి, సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అయితేనేమి, మరియు పేద వరకు బాధ్య వర్గాలకు అయితేనేమి తన దాతృత్వంతో సేవ చేసే ఉన్నటువంటి నాయకుడు. పేదలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మరియు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా పెద్ద మనసుతో సూచించినటువంటి నాయకుడు ఆయన. ఈ నియోజకవర్గంలో మంచి జరగాలి, ప్రజలకు సేవ చేయాలి, మంచి భావంతో జరగాలన్నటువంటి మంచి మనసున్న నాయకుడు గంగాప్రసాద్ గారు. అలాంటి నాయకుడి మీద ఈ గోండాగిరి సత్యనారాయణ రెడ్డి కల్లకూరులో ఎటువంటి కార్యక్రమాలు చేశాడో ఆ కల్లకూరు గ్రామానికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ గోండాకి రాజకీయాలు మా పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఇలాంటి రౌడీ రాజ్యాన్ని ఖచ్చితంగా చీల్చి చెడతాం. ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వేమైనా కనీసం గంగాప్రసాద్ గారికి కాలు బోటి కొడుతున్నావు. నువ్వు నీలాంటి వ్యక్తులు వైసీపీ ఏదన్నా ఉంటే మంచి చెడు మాట్లాడు, కానీ ఈ విధంగా ఒక వ్యక్తి మీద ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా నువ్వు ధారాగిరిగా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి మా రంగాపట్ల గారి మీద మాట్లాడినట్లయితే ఇక్కడున్నటువంటి దళిత బిడ్డలు కూడా నిన్ను ఎక్కడెక్కడ సమీప చేసి ఖచ్చితంగా తీవ్రంగా నువ్వు నష్టపోయడానికి గురవుతావు. ఆయన దేవుడు ఆ యోజకులకి, పేదోళ్ళకి, పెద్దోళ్ళకి, ఇంకొక ఎవరికైనా సరే మంచి నిర్మించినటువంటి వ్యక్తి బడా పారిశ్రామికవేత్త. నీలాగా గోండాగిరి చేసి రాజకీయ లీడర్ ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి గంగాప్రసాద్ గారు. నీలాంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి జరిగితే నిన్ను అష్ట దిగ్బంధం చేస్తూ పెళ్ళకూరి చేతులు వదిలిపోయేటట్టు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయం. ఈరోజు
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనుపూలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పద ముక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య గులగముడి క్షేత్రాన వెంకయ్య ఎంతో దయగల దేవుడే బోయమ్మ పద ముక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య గులగముడి క్షేత్రాన వెంకయ్య ఎంతో దయగల దేవుడే బోయమ్మ పద ముక్కుల వాడే వెంకయ్య భక్తులండగా నిలిచిందే వెంకయ్య ఆంధ్రప్రదేశులో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను ఆంధ్రప్రదేశులో నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను ధర్మాన్ని కాపాడ వెంకయ్య పిచ్చి
వాడిగా మిదిలేను ఓయమ్మా, అజ్ఞానం ఉన్నట్టి పిచ్చి ప్రజలను జ్ఞానుల చేసిండే మాయమ్మా. ఆపద ముక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచిండే వెంకయ్య. పల్లె పల్లె ప్రజల మేలు కొలిపినాడు, తంబుర మీటూతు బోధ చెప్పినాడు, ఎన్నెన్నో లీలాలు ప్రజలకు చూపుతూ ఎన్నెన్నో లీలాలు ప్రజలకు చూపుతూ. పల్లె పల్లె ప్రజల మేలు కొలిపినాడు, తంబుర మీటూతు బోధ చెప్పినాడు, ఎన్నెన్నో లీలాలు ప్రజలకు చూపుతూ ఎన్నెన్నో లీలాలు ప్రజలకు చూపుతూ. ఊరూరాగ్ని గుండము వెలిగి గూడూరు మండలంలో, రిపీట్, గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలో ఉన్న కనుమరాయకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలంకరణ ఏర్పాటు చేసి అభిషేకం పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. లక్ష్మీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.